ఏలియన్ రొమిలెస్ ఎక్స్ప్లెయిన్ ఇన్ తెలుగు సో గైస్ కొత్తగా వచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మూవీ స్టార్ట్ అవ్వడం స్టార్ట్ అవ్వడం మనకి ఒక స్పేస్ షిప్ని అయితే చూపిస్తారు అదే మనకి స్పేస్ షిప్ అవుట్ సైడ్ అయితే మనకు ఒక ఆస్ట్రాయిడ్ అయితే మనకి పాస్ అవుతున్నట్టు చూపిస్తారు ఇంకా స్పేస్ షిప్ లోపల అయితే మనకి ఒక స్క్రీన్స్ అయితే పాపప్ అవుతుంటాయి ఆ స్క్రీన్లో మనకి ఇక్కడ టార్గెట్స్ అని చెప్పి ఒక యాస్ట్రాయిడ్ని అయితే చూపిస్తారు అలానే ఇక్కడ చాలామంది స్పేస్ షూట్స్ వేసుకొని చాలామంది అయితే ఇక్కడ ఏవో తీసుకెళ్తున్నట్టు మనకు ఒక సీన్ అయితే రివీల్ చేస్తారు నెక్స్ట్ సీన్ లో మనకి ఇద్దరు అన్నా చెల్లెళ్ళైనా యాండీ అనే ఒక అబ్బాయిని రయన్ అనే ఒక అమ్మాయిని అయితే చూపిస్తారు వీళ్ళిద్దరు అన్నా చెల్లెళ్ళు వీళ్ళ పేరెంట్స్ చనిపోవడం వల్ల వీళ్ళు ఇక్కడ పని బతుకుతున్నారు అమ్మాయి మాత్రమే రయన్ పని చేస్తుంది యాండీ చాలా అమాయకుడు తను ఓన్లీ పని చేయకుండా ఓన్లీ తన చెల్లికి రక్షణగా మాత్రమే ఉంటాడు నెక్స్ట్ వీళ్ళ మధ్య కాన్వర్జేషన్ ఉంటుంది ఈ కాన్వర్జేషన్లో యాండీ ఏం చెప్తాడంటే చాలా జోకులు అనేవి చెప్తుంటాడు ఆ జోకులకి రయన్ రియాక్ట్ అయ్యి నువ్వు నవ్వురాని జోకులు ఎందుకు చెప్తావు అని చెప్పి ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటారు ఈ మాటల సంభాషణలోనే రయన్ అంటుంది అన్నయ్య మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం మనం ఈ గ్రహం నుంచి వెళ్ళిపోయి వేరే గ్రహంలో అయితే ఉందాం అక్కడ మనం డబ్బులు సంపాదించుకోవచ్చు ఇక్కడే ఉండి మనం ఎదగలేము అని చెప్పి వాళ్ళిద్దరూ డిస్కషన్ అవుతారు చెల్లి మాటలకి యాండీ ఓకే అని అంటాడు నెక్స్ట్ సీన్లో వీళ్ళిద్దరూ కలిసి రోడ్డు మీద ప్రయాణిస్తారు అప్పుడే రయన్ అంటుంది నువ్వు ఇక్కడే ఉండు నేను నా ఆఫీస్ లోపలికి వెళ్ళి నా కాంటాక్ట్ అయిపోయింది సో నన్ను పంపించండి అండ్ ఆల్సో నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటట్టు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళు అడగడానికి వెళ్తాను అని చెప్పి యాండీకి చెప్తుంది యాండీ అంటాడు ఓకే చెల్లి నువ్వు వెళ్ళిసిరా నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి తనకి చెప్తాడు రయన్ వెళ్తూ వెళ్తూ ఎవరితో గొడవలు పెట్టుకోవద్దు నేను వచ్చేవరకు నువ్వు ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండు అని చెప్తుంది వెంటనే యాండీ ఓకే అని చెప్తాడు రియను లోపలికి వెళ్తుంది లోపలికి వెళ్ళి ఆ ఆఫీస్లో ఉన్న పర్సన్కి అయితే అడుగుతుంది నా యొక్క కాంట్రాక్ట్ అనేది అయిపోయింది నేను ఇక్కడ పనిచేయాల్సిన సంవత్సరాలు కూడా పూర్తి అయ్యాయి నేను ఇప్పుడు వేరే ప్రపంచానికంటే వేరే యొక్క గ్రహంకైతే వెళ్ళాలి సో నన్ను పర్మి నాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి అడుగుతుంది దానికి సమాధానంగా ఆఫీసర్ ఏం చెప్తుందంటే నువ్వు వెళ్ళటానికి వీలు లేదు ఎందుకంటే ఈ గ్రహంలో ఇంకా చాలా వర్క్ అయితే ఉంది నువ్వు వెళ్ళిపోతే ఇంకా చాలామంది అయితే ఇక్కడ లోట్ అయితే అవుతుంది సో అందుకే నీ యొక్క ఉద్యోగం అనేది ఇంకో ఫైవ్ ఇయర్స్ ఎక్స్టెండ్ చేసాము అంటే ఇంకొక ఐదు సంవత్సరాలు నువ్వు ఎక్కువ చేయాల్సి ఉంది పని సో నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పి చెప్తుంది దాంతో షాక్ అయినా రేయన్ చాలా బాధపడుతుంది అలా బాధపడుతూ రోడ్డుపై రోడ్డు బయటకైతే వస్తుంది వచ్చిన వెంటనే అక్కడ యాండీని కొంతమంది వ్యక్తులు కొట్టడం చూస్తుంది దాన్ని చూసి రేయన్ గట్టిగా అరుస్తుంది దాన్ని చూసి చా ఆ వ్యక్తులైతే పారిపోతారు వెంటనే కింద పడిన యాండీని అయితే రేయను పట్టుకుంటుంది పట్టుకొని నిన్ను ఇప్పుడే నేను రీసెట్ చేస్తాను అని చెప్పి చెప్తుంది వెంటనే తన దగ్గరున్న చిప్సెట్ని తీసి రీసెట్ చేస్తుంది ఇక్కడ మనకి రివీల్ అయ్యే విషయం ఏంటంటే యాండీ మనిషి కాదు యాండీ ఒక రోబోట్ అంటే సింథటిక్ రోబోట్ ఈ యాండీని ఎవరైతే రేయన్ ఫాదర్ ఉన్నారో అతను తయారు చేసి రేయన్కి కాపలాగా ఉండమని చెప్పి తనైతే క్రియేట్ చేస్తాడు అందువల్ల ఇక్కడ యాండీ అయితే సో రీసెట్ చేయబడతాడు ఈ సీన్ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తారు వీళ్ళు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు అక్కడ మీటింగ్ అయితే పెడతారు ఈ మీటింగ్లో వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చెప్తారంటే రేయన్ అండ్ యాండీ మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఎందుకంటే మనందరు పేరెంట్స్ ఎలానా ఇక్కడే ఉండి ఇక్కడ మన వాళ్ళు బతికారు వాళ్ళు ఎక్కడి నుంచి బయటికి వెళ్ళాక ఇక్కడే అంతమైపోయారు కాకపోతే మనం అందరం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళచ్చు మనం తప్పించుకొని ఈ గ్రహం నుంచి వేరే గ్రహంకి వెళ్ళిపోవచ్చు మనం ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు మనం హ్యాపీగా బతకచ్చు ఇక్కడే ఉండి మనం ఎదగలేము అని చెప్పి రయన్కి అండ్ యాండీకి అయితే చెప్తారు సో దీనికి సమాధానంగా యా రేయన్ అంటుంది ఎందుకు మరి నేనే విధంగా సహాయం చేయాలి అని అడుగుతుంది వెంటనే నువ్వు చేయక్కర్లేదు నువ్వు యాండీకి మాతో పంపిస్తే చాలు అని చెప్తాడు యాండీని మీతో పంపించాలా ఎక్కడికి అని అడుగుతుంది అప్పుడు అందులో ఉన్న ఒక వ్యక్తి ఏం చెప్తానంటే మనకి దగ్గరలో ఒక పాడుబడిన అంతరిక్ష కేంద్రం ఉంది ఈ కేంద్రంలో పాడుబడిన పార్ట్స్ అయితే ఉన్నాయి అలానే మనకి ఎందులో ఫ్యూయల్ దొరుకుతుంది మనం వేరే గ్రహంకి వెళ్ళాలంటే నైన్ ఇయర్స్ అయితే పడుతుంది వీటిని ఉపయోగించుకొని మనం ఈజీగా ప్రయాణించవచ్చు సో మనం తప్పించుకోవచ్చు మనం ఎవరిపైన ఆధారపడక్కర్లేదు అని చెప్పి చెప్తాడు దానికి రయాన్ ఉంటుంది దొంగతనం చేయాలా సో దొంగతనం అంటే చాలా తప్పు కదా మనం ఎలా చేస్తామని చెప్పి అడుగుతాడు అప్పుడు అందులో ఉన్న వ్యక్తి అంటాడు మన పేరెంట్స్ ఎలానే అనుకొని ఇన్ని ఇయర్స్ ఇక్కడైతే బాధపడ్డారు మనం అలా అవ్వకూడదు మనం ఎలా తప్పించుకోవాలి అని చెప్పి తనని కన్విన్స్ చేస్తాడు వెంటనే రయన్ అంటుంది నేను యాండీని ఒక్కడనే పంపించను నేను కూడా తనతో వస్తానని చెప్పి వీళ్ళందరూ ఆ పాడుపడిన అంతరిక్షంలోకి అయితే వెళ్తారు ఇక్కడ వీళ్ళు టూ పార్ట్స్కి అయితే విడిపోతారు అంటే టూ డివిజన్స్గా మీకు ఇందులో త్రీ గర్ల్స్ అనేది ఒక గ్రూప్గా ఉంటారు త్రీ బాయ్స్ అనే వాళ్ళు గ్రూప్గా ఉంటారు ఈ త్రీ బాయ్స్ ఏం చేస్తారంటే పాడుబడి అంతరిక్షంలోకి అయితే వెళ్తారు అండ్ ఈ త్రీ గర్ల్స్ వచ్చేసరికి స్పేస్లో ఉండి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తారు అంటే ఎటు వెళ్ళాలి ఏం చేయాలి అనే ఇన్స్ట్రక్షన్స్ అయితే వాళ్ళకి ఇస్తారు నెక్స్ట్ ఫస్ట్ వీళ్ళు పాడుబడిన అంతరిక్షంలోకి వెళ్ళిన తర్వాత యాండీ ఎందుకు యూజర్స్ యాండీని ఎందుకు అడిగారు అనేది రివీల్ చేస్తారు యాండీ ఒక సింథటిక్ రోబోట్ వల్ల అంతరిక్షంలో ఉన్న ఏ డోర్నైనా తను ఈజీగా అన్లాక్ చేయగలడు తనకి యాక్సెస్ ఉంటుంది దానివల్లనే వీళ్ళు యాండీని అయితే రావాలని చెప్పి ముందు అడిగారు అది ఇక్కడ మనకి రివీల్ చేస్తారు నెక్స్ట్ సీన్లో మనకి యాండీ ఒక్కొక్క డోర్ని ఓపెన్ చేసుకుంటూ తన ఫ్రెండ్స్ని ఆ అంతరిక్షం కేంద్రంలోకి తీసుకువెళ్తారు తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఒక రూమ్లో ఓపెన్ చేసిన వెంటనే ఆ రూమ్లో చాలా వస్తువులు గాల్లో తేలడం చూస్తారు దీన్ని బట్టి వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఇక్కడ గ్రావిటీ ఉంది సో ఈ గ్రావిటీని మనం యూజ్ చేసుకోవచ్చు లేకపోతే మనం ఆఫ్ చేసుకోవచ్చు ఆన్ చేసుకోవచ్చు ఆ రూమ్లో అని చెప్పి వాళ్ళకి ఒక అర్థమవుతుంది నెక్స్ట్ డోర్లోకి వెళ్ళగానే వాళ్ళకి అక్కడ ఒక ఫ్యూయల్ ట్యాంక్ అయితే కనిపిస్తుంది ఆ ఫ్యూయల్ ట్యాంక్లో వీళ్ళకి ఒక ఫ్యూయల్ అయితే దొరుకుతుంది క్రియో పార్ట్స్ దొరుకుతాయి దానివల్ల యూజ్ వీళ్ళకి ఏదైతే కావాలనుకున్నారో ఆ ఇంధనం అనేది అక్కడ దొరుకుతుంది ఇక్కడ వాళ్ళకి వచ్చిన సమస్య ఏంటంటే ఆ ఇంధనం ఓన్లీ ఫోర్ ఇయర్స్కి సరిపోయేటట్టే వాళ్ళకి ఉంటుంది అంటే వీళ్ళు వేరే గ్రహంకి వెళ్ళాలంటే నైన్ ఇయర్స్ అయితే పడుతుంది కాకపోతే ఈ ఫ్యూయల్ అనేది ఫోర్ ఇయర్స్కే పనిచేస్తుంది అని చెప్పి వాళ్ళకి తెలుస్తుంది ఇంకా మనకి ఫైవ్ ఇయర్స్ ఫ్యూయల్ కావాలి అని చెప్పి వీళ్ళు వేరే వేరే రూమ్స్ వెతకడానికి అయితే వెళ్తారు ఈలోగా మనకి ఇక్కడ యాంటీ పైన ఒక పర్సన్ అయితే కోపం పడుతుంటాడు ఇతను ఫస్ట్ నుంచి యాండీని హేట్ చేస్తుంటాడు ఎందుకు హేట్ చేస్తాడంటే తన పేరెంట్స్ ఒక సింథటిక్ రోబోట్ వల్లనే చనిపోయారని కోపంతో యాండీ కూడా సింథటిక్ రోబోటే తను కూడా అలాంటి వాడే అని చెప్పి తన కోపంతో యాండీని కావాలనే తిడుతుంటాడు ఎప్పుడు చిరాకు పడుతుంటాడు నాకు అవకాశం వస్తే నేను ఇప్పుడే చంపేస్తాను అన్నట్టు బెదిరిస్తాడు ఇది చూసి యాండీ చాలా ఫీల్ అవుతాడు అండ్ వీడియో కాల్లో ఇదంతా అబ్జర్వ్ చేస్తున్నా రియన్ కూడా చాలా ఫీల్ అవుతుంది ఎందుకు యాండీ పెయిన్ ఇంత పగ అని ఫీల్ అవుతుంది అక్కడ ఉన్న ఇంకో మూడో వ్యక్తి అయిన హీరో తను ఏం చేస్తాడంటే వీళ్ళ గొడవ నోపుతాడు యాండీ నువ్వు చాలా మంచివాడివి కాకపోతే నేను నీకు ఇప్పుడు ఒక నిజం చెప్పాలి ఈ నిజం ఏంటంటే నీకు రేయన్ కూడా చెప్పలేదు అనుకుంటా ఎందుకంటే ఈ మిషన్ అయిపోయిన తర్వాత అంటే మనకి కావాల్సిన ఏదైతే ఇంధనం అనేది దొరికిన తర్వాత మేము రయన్ అండ్ ఆల్సో మా ఫ్రెండ్స్ అందరం మేము నిన్ను ఇక్కడ వదిలేసి మేము గ్రహంకి వెళ్ళిపోతాము ఎందుకంటే నువ్వు రయన్తో పాటు వస్తే నీ వల్ల తను కూడా ఇబ్బందులు పడుతుంది అందుకనే నువ్వు ఇక్కడే ఉండిపోవాలి నిన్ను మేము రీసెట్ చేస్తాము షట్ డౌన్ చేస్తాము సో నువ్వు చాలా మంచివాడివి కానీ ఇది చేయక తప్పదు అని చెప్పి తను నిజాన్ని బయటపెడతాడు ఇది పెట్టిన తర్వాత యాండీ చాలా బాధపడతాడు వెంటనే తను అంటాడు రేయన్కి మంచి జరగడమే నా లక్ష్యం వాళ్ళ ఫాదర్ కూడా తను మంచిగా ఉండాలని చెప్పి చెప్పాడు సో నేను తన కోసం ఏదైనా చేస్తాను అని చెప్పి అంటాడు వీళ్ళందరూ ఒక రూమ్లోకి అయితే వెళ్తారు ఆ రూమ్కి వెళ్ళిన వెంటనే ఆ రూమ్స్లో ఉన్న లాక్స్ అన్నీ పడిపోతాయి ఎంత ప్రయత్నించినా యాండీ కూడా దాన్ని అన్లాక్ చేయలేడు అప్పుడున్న వ్యక్తి అడుగుతాడు ఏంటంటే యాండీ కూడా ఓపెన్ చేయలేకపోతున్నాడు ఎందుకు అని అడుగుతాడు ఎందుకంటే అది చాలా అడ్వాన్స్డ్ అండ్ ఆల్సో డేంజర్ రూమ్ అని చెప్పి అక్కడ రాసి ఉంటుంది నెక్స్ట్ ఈ విషయమై స్పేస్లో ఉన్న తన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో రయన్ అండ్ ఆల్సో అదర్ గర్ల్స్కి అయితే అడుగుతారు అందులో రయన్ ఏం చెప్తుందంటే ఒక డెడ్ బాడీ ఉంది ఆ డెడ్ బాడీ ఆల్రెడీ ఈ అంతరిక్ష కేంద్రంలో పనిచేసిన అతంది అతని యొక్క మెమరీని నేను కాపీ చేసి యాండీకి అయితే మనం షేర్ చేద్దాం యాండీకి ఆ చిప్ సెట్ పెడితే యాండీ అప్పుడు ఈ అతని ఆ డెడ్ బాడీకి ఆల్రెడీ ఈ అంతరిక్ష కేంద్రంలో ఉన్న అన్నిటికీ యాక్సెస్ అనేది తన మెమరీలో ఉంటాయి కదా ఆ మెమొరీని యాండీకి పెడితే యాండీ కూడా ఆ మెమొరీని యూజ్ చేసుకొని డోర్స్ అన్నిటిని అన్లాక్ చేయొచ్చు అనే ఐడియాతో డెడ్ బాడీని తీసుకొని వీళ్ళు కాపీ చేస్తుంటారు మెమరీని వెంటనే ఆ డెడ్ బాడీ ఒక్కసారి లెగిస్తుంటుంది లెగిసి రయన్ ఒక చేయి పట్టుకుంటుంది వెంటనే రయన్ ఏం చేస్తుందంటే ఆ డెడ్ బీ డెడ్ బాడీని స్విచ్ ఆఫ్ చేస్తుంది ఆ కాపీ చేసిన మెమొరీని యాండీకి ఇవ్వడానికి వీళ్ళందరూ ఈ ఓల్డ్ స్పేస్షిప్లకైతే వస్తారు ఓల్డ్ స్పేస్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ యాంటీకి అయితే వీళ్ళు డోర్ దగ్గర నుంచి అది ఇవ్వబోతుంటారు ఈలోగా అక్కడ చాలా ఏవైతే ఏలియన్స్ అయితే ఉన్నాయో ఆ ఏలియన్స్ అన్ని ప్రాణం వచ్చి వీళ్ళని అటాక్ చేస్తుంటాయి రూమ్లో ఉన్న బాయ్స్ని బయట నుంచి రేయన్ వచ్చేసరికి ఆ చిప్ సెట్ని యాండీకి ఇస్తుంది యాండీ ఎప్పుడైతే ఆ చిప్ సెట్ని తన బ్రెయిన్లో పెడతాడో వెంటనే తను ఫ్రీజ్ అయిపోతాడు తను అసలు కదలడు ఏమి చేయడు జస్ట్ ఫ్రీజ్ అయిపోతాడు ఈ ఫ్రీజ్ అయిన టైంలో అక్కడున్న ఏలియన్స్ అన్నీ అక్కడున్న వాళ్ళ ఫ్రెండ్స్ పైన అటాక్ చేస్తుంటాయి వాళ్ళందరూ చాలా దెబ్బలైతే తింటారు నెక్స్ట్ సడన్గా బయట ఉన్న గర్ల్స్ అయితే ఆ డోర్ నోపించడానికి చాలా ప్రయత్నిస్తారు యాండీని అయితే యాండీ మేలుకో అని చెప్పి అయినా యాండీ మనీ వినిపించుకోడు తన షాక్లో ఉంటాడు అంటే రీస్టార్ట్ తను రీబూట్ అవుతుంటాడు కాబట్టి ఆ ప్రాసెస్లో ఉంటుంది వన్స్ ఎప్పుడైతే తన రీసెట్ కంప్లీట్ అయిందో తన ఫ్రెండ్స్ని అందరినీ కాపాడి ఆ రూమ్ నుంచి బయటపడేస్తాడు ఒక్కసారిగా యాండ్ యొక్క బాడీ లాంగ్వేజ్ అనేది చేంజ్ అవుతుంది ఇంతవరకు మనం చూసిన ఇన్నోసెంట్ యాండీ కాకుండా ఇది కొంచెం కమాండింగ్ యాండీ అయితే వస్తుంటాడు ఇతను ఇప్పుడు ఏం చెప్తాడంటే ఇప్పుడు ఇది నా న్యూ మిషన్ మన ఓల్డ్ మిషన్ అనేది మర్చిపోండి ఎప్పటి నుంచి నేను చెప్పిందే చేయాలి అన్నట్టు మాట్లాడుతుంటాడు ఇదంతా చూసిన రయ్యాన్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ షాక్ అవుతారు నెక్స్ట్ సీన్లో ఇక్కడ చాలా ఏలియన్స్ అనేవి వచ్చి అటాక్ చేస్తుంటాయి అందరిపైన ఇందులో ఒక గర్లైనా తన ఫ్రెండ్ పైన ఒక ఏలియన్ తన ఫేస్కి అయితే అంటుకుపోతుంది ఈ ఏలియన్ వచ్చేసరికి తన మౌత్లోకి అయితే ఏలియన్ డిఎన్ఏని ప్రొడ్యూస్ చేస్తుంది వన్స్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత యాండీ అయితే చెప్తాడు ఆ ఏలియన్ని చంపద్దు అది జస్ట్ శ్వాస పీల్చుకుంటుంది అది తను చంపదు అని చెప్పి చెప్తాడు దాంతో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ యాండీ చెప్పినట్టు వాళ్ళు తన్ని కాపాడడానికి ట్రై చేయరు ఎందుకంటే అది చంపడానికి చూడట్లేదు అన్నాడు కాబట్టి వెంటనే ఆ ఏలియన్ అనేది తర్వాత షాక్ ఇచ్చి దాన్ని బయటికి తీస్తుంటారు బయటికి తీసిన తర్వాత ఈ అమ్మాయి అయితే నార్మల్గా ఉంటుంది కాకపోతే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఆల్రెడీ ఆ డిఎన్ఏ అనేది అమ్మాయి బాడీలోకి అయితే ఇంజెక్ట్ చేయబడుతుంది ఏలియన్ వల్ల సో అది ఎవరికి తెలియదు ఇదంతా చూసినా ఫస్ట్ ఎవరైతే యాంటీ అంటే పడని వ్యక్తున్నాడో తను వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయిని తీసుకొని వెళ్ళి వేరే స్పేస్షిప్లోకి వెళ్ళి పారిపోవాలని చూస్తాడు ఈ క్రమంలో ఆ అమ్మాయి అండ్ ఆల్సో ఇద్దరు అమ్మాయిలు అండ్ ఈ యొక్క అబ్బాయి ముగ్గురు కలిసి స్పేస్షిప్లోకి అయితే ప్రవేశిస్తారు అండ్ నెక్స్ట్ యాండీ అండ్ హీ రేయన్ వీళ్ళు విద్దరు అండ్ ఇంకో అబ్బాయి వీళ్ళు ముగ్గురు ఏం చేస్తారంటే వేరే షిప్లో ఉండిపోతారు అదే పాత వోల్డ్ అంటే వరల్డ్ స్పేస్ ఎందుకంటే వాళ్ళు ఫ్యూయల్ కోసం వెతుకుతున్నారు అండ్ ఇదే సమయంలో వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే వీళ్ళు పారిపోవాలనుకున్న అబ్బాయి వీళ్ళు ముగ్గురు రెడీ అవుతుంటారు ఇదే టైంలో అక్కడ ఆల్రెడీ ఏలియన్ నుంచి అటాక్ అయిన అమ్మాయి ఉంది కదా సో తన కడుపులు వెళ్ళి ఒక ఏలియన్ అయితే బయటకు వస్తుంది ఇది చూసి నా పక్కనే ఉన్న ఇంకో అమ్మాయి చాలా భయంతో అక్కడి నుంచి పరిగెడుతుంది ఇదంతా చూసి కాపడిన ఇంకో అబ్బాయి ఏం చేస్తాడంటే ఆ ఏలియన్ని షాక్ అయితే ఇస్తాడు ఎలక్ట్రిక్ షాక్ ఇస్తాడు తర్వాత తన హెడ్ పైన చాలా పెద్ద ఏలియన్ యొక్క పుట్టలాంటిది చూస్తాడు దాంట్లో ఈ కరెంట్ షాక్ తాగిది పెట్టి దాన్ని దాన్ని సో పవర్ ఇంజెక్ట్ అయితే చేస్తాడు వన్స్ అదంతా అయిన తర్వాత బ్లాస్ట్ అయితే అవుతుంది వన్స్ బ్లాస్ట్ అయిన తర్వాత దాన్ని నుంచి డ్రాప్ డ్రాప్గా అయితే మనకి సో బ్లడ్ అయితే పడుతుంది కాకపోతే ఏలియన్ బ్లడ్ అనేది యాసిడ్ అయితే ఉంటుంది అంటే నార్మల్గా జంతువులకి మనుషులకి బ్లడ్ వస్తుంది కదా అలా ఈ ఏలియన్స్కి యాసిడ్ అయితే వస్తుంది ఆ యాసిడ్ అనేది తన పైన పడడం వల్ల ఆ వ్యక్తి చనిపోతాడు ఇదంతా చూసిన కే అనే అమ్మాయి పరుగు పరుగున పరిగెట్టి తప్పించుకోవాలని చూసి తన అన్నయ్య అయిన హీరో ఇల్లు ముగ్గురు ఒక రూమ్లో ఉండడం చూస్తుంది ఆ రూమ్లో నుంచి బయటకు వరుస్తుంది నన్ను కాపాడండి డోర్ తీయండి un Ponde the... వెంటనే నా చెల్లిని కాపాడాలి డోర్ అని చెప్పి యాండీకి చెప్తాడు రయన్ కూడా చెప్తుంది డోర్ తీయమని యాండీ మాత్రం డోర్ తీయడు నేను డోర్ తీస్తే ఆ ఏలియన్ మనల్ని చంపుతుంది అందరినీ చంపేస్తుంది ఏలియన్కి కూడా అదే కావాలి నేను తీయను అని చెప్పి అంటాడు దీంతో కోపం వచ్చిన రయన్ అండ్ ఆ అమ్మాయి అన్నయ్య కూడా చాలా కోపపడతారు యాండీ పైన ఫైనల్గా ఆ ఏలియన్ వచ్చి ఆ అమ్మాయిని చంపేస్తుంది తీసుకెళ్ళిపోతుంది తనతో పాటు వెంటనే యాండీని రయ్యన్ కొడుతుంది నువ్వు చిప్పెట్టిన తర్వాత నువ్వు చాలా మృగంలాగా నువ్వు కనిపిస్తున్నావు నువ్వు చాలా రూడ్ పనులు చేస్తున్నావు అని చెప్పి తిడుతుంది అప్పుడే యాండీ అంటాడు నేను నా మిషన్ చేస్తున్నాను అని అంటాడు అప్పుడు వీళ్ళు ముగ్గురు కలిసి ఎనదర్ రూమ్లోకి అయితే వెళ్తారు అప్పుడు రయ్యన్ అడుగుతుంది అసలు నీ మిషన్ ఏంటి అసలు నువ్వెవరు నువ్వేం చేయాలనుకుంటున్నావు అని చెప్పి గట్టిగా తిడుతుంది వెంటనే అప్పుడు ఆల్రెడీ డెడ్ బాడీ యొక్క మెమరీ సెండ్ చేశారు కదా సో అతను యొక్క వీడియో చూపిస్తారు అతను వీడియోలో ఏం చెప్తాడంటే ఈ యాండీ అనేది నా న్యూ మిషన్ సో ఇతన్ని నేను చెప్తా చేస్తాడు అని చెప్పి అతను చెప్తాడు మీ మిషన్ ఏంటి అని రయ్యను అడుగుతుంది వెంటనే అతను ఏం చెప్తాడంటే స్పేస్లో మానవుడికి బతకడానికి మనకి ఎక్కువ శక్తి అయితే లేదు ఇది మన గ్రహం కాదు సో అందుకే మానవుడి స్పేస్లో ఎక్కువ కాలం బతకాలన్నా ఎక్కువ శక్తి కావాలన్నా మేము ఒక ఫైర్ని అయితే తయారు చేసాము ఒక అయితే తయారు చేసాము అది ఎవరైతే ఇంజెక్ట్ చేసుకుంటారో వాళ్ళు మరింత శక్తివంతంగా మనం స్పేస్లో బతకచ్చు అని రియల్ అంటే రివీల్ చేస్తాడు అదే నా మిషన్ అని యాండీ అంటాడు అంటే ఈ మిషన్ని నేను శక్తివంతంగా అంటే సక్సెస్ఫుల్గా శక్తివంతంగా మార్చాలి అన్నదే మన యాండీ లక్ష్యం అని చెప్పి అక్కడ రివీల్ అవుతుంది ఇదే టైంలో అక్కడున్న హీరో రేయన్కి చెప్తాడు ఈ గన్ను తీసుకో ఈ గన్నుతోని నువ్వు ఏలియన్స్ని షూట్ చేయాలి ఏ విధంగా షూట్ చేయాలనేది నేర్పిస్తాడు అప్పుడే మధ్యలోకి వచ్చిన యాండీ నువ్వు షూట్ చేయకు ఎందుకంటే ఏలియన్స్ వాటిలో ఉన్నది రక్తం కాదు యాసిడ్ నువ్వు షూట్ చేసిన తర్వాత వాటి నుంచి వచ్చే యాసిడ్ వల్ల మనకే ప్రమాదం సో నువ్వు షూట్ చేయకు జస్ట్ వాటిని బెదిరించాలి అని చెప్పి ఒక హింట్ అయితే ఇస్తాడు నెక్స్ట్ సీన్లో చూసుకుంటే వీళ్ళు ముగ్గురు కలిసి ఏవో అరుపులు వినిపిస్తున్నాయని చెప్పి ఒక ప్రదేశంకైతే వెళ్తారు ఆ ప్రదేశంలో చాలా చాలా ఏలియన్స్ అయితే మనకి చూపిస్తారు ఆ ఏలియన్స్ అన్నీ అసలు కదలకుండా ఏం చేయకుండా ఉంటాయి అప్పుడు యాండీకి అయితే అడుగుతారు ఏంటి ఇక్కడ ఇన్నున్నా ఇవేమి కదలట్లేదు ఏంటి అని అడుగుతాయి అప్పుడు ఆండీ ఏం చెప్తాడంటే ఈ ఏలియన్స్కి కళ్ళు అనేవి ఉండవు ఇవి జస్ట్ వాటి యొక్క మనిషి యొక్క ఉష్ణోగ్రత కానీ వేడిని కానీ బట్టి వీలైతే అటాక్ చేస్తుంటాయి అవి చూడలేవు అని చెప్పి రివీల్ చేస్తాడు వెంటనే అక్కడ అరుపులు విన్నా వీళ్ళు వాళ్ళ ఫ్రెండ్ అనుకొని అక్కడికి వెళ్తారు వెళ్ళేసరికి ఎవరైతే గర్భవతితో ఉన్న ఒక స్త్రీ అని చెప్పాం కదా సో తను అంటే ముందు డోర్ తీయలేదు కదా ఆ అమ్మాయి బతికే ఉంటుంది వెంటనే తనని కాపాడతారు ఈ కాపాడే క్రమంలో ఎవరైతే హీరో ఉన్నాడో అతన్ని ఏలియన్ వచ్చేసరికి చంపేస్తుంది తను చంపేసిన తర్వాత యాండీని కూడా గట్టిగా కొడుతుంది వెంటనే అప్పుడు రేయన్ వచ్చేసరికి ఆ కాపాడిన కే అనే అమ్మాయిని అతను ఆల్రెడీ తన ప్రెగ్నెంట్తో ఉంది కాబట్టి తనని కాపాడుతుంది తనని కాపాడి వేరే ప్లేస్కి అయితే తీసుకెళ్తుంది తీసుకువెళ్ళి తనతో చెప్తుంది ఏంటంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో స్పేస్ షిప్ ఆన్ చేసి ఆటో పైలట్ మోడ్లో పెట్టి నువ్వు ఆ సేఫ్ ప్లేస్లోకి వెళ్ళు మేము నీ దగ్గరికి తర్వాత వచ్చి చేరుకుంటాం నేను యాండీని కాపాడాలి అని చెప్పి తను చెప్తుంది వెంటనే తను అలా చెప్పిన వెంటనే ఇదే సమయంలో ఆల్రెడీ నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను సో నేను ఇప్పుడు ఒక్కదన్న ఎలా వెళ్ళాలి అని చెప్పి తిని మైండ్లో క్వశ్చన్స్ రేజ్ అవుతాయి అదే టైంలో యాండీ ముందు చెప్పిన మానవుడు ఎక్కువ కాలం బతకాలంటే ఈ సిరం వేసుకోవాలి అని చెప్పి తను ఒక బాక్స్ అయితే అక్కడ పెట్టి ఉంచుతాడు ఆ బాక్స్ని తిని ఓపెన్ చేసి ఈ ఏదైతే ప్రమోన్థియస్ ఫైర్ని అయితే ఇంజెక్ట్ చేసుకుంటుంది దీన్ని ఇంజెక్ట్ చేసుకోవడం వల్ల తను కొంత సర్వైవ్ అయ్యి శక్తి వచ్చి ఎక్కడి నుంచి నేను తప్పించుకోవడానికి యూజ్ అవుతుందని చెప్పి తను ఇంజెక్ట్ చేసుకుంటుంది వన్స్ తను ఇంజెక్ట్ చేసుకున్న తర్వాత తను ఒక్కసారిగా తన కడుపు అయితే చాలా పెయిన్ అయితే వస్తుంది వెంటనే తను గట్టిగా అరుస్తుంది ఏమవుతుందో తెలీదు ఆ టైంలో తన బాడీ నుంచి ఒక ఏలియన్ అయితే బయటికి వస్తుంది ఆ ఏలియన్ మనిషి రూపంలోనే ఉంటుంది కాకపోతే చాలా భయంకరంగా చాలా పెద్దదిగా అయితే ఉంటుంది ఆఖరికి ఆ ఏలియనే తన్ని చంపేస్తుంది అలానే సీన్ కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో యాండీ అండ్ డాల్స్ సో రేయన్ వచ్చేసరికి వీళ్ళిద్దరు మాత్రమే బతుకుంటారు ఆ ఈ ఏలియన్ వచ్చేసరికి ఏదైతే ఆ ఏలియన్ చేజ్ చేసుకుంటూ యాండీని అండ్ రేయాన్ని అయితే చేజ్ చేస్తుంటుంది ఆ ఏలియన్ చేజ్ చేస్తున్నప్పుడు వీళ్ళిద్దరూ దొరికిపోతారు ఇంకా కొద్ది క్షణాల్లో మేము చచ్చిపోతాము అనే టైంలో ఈ యొక్క రియాన్ ఏం చెప్తుందంటే యాండీ ఏవైనా జోక్స్ చెప్పు మనం ఎలానా చనిపోతున్నాము కనీసం నువ్వు జోక్స్ ఎప్పుడు చెప్తావు కదా ఆ జోక్స్ చెప్తే నేను చనిపోతాను అని చెప్పి ఒక జోక్ అయితే చెప్పమంటుంది ఈలోగా యాండీ ఏం చెప్తాడంటే నేను చాలా కాలం నుంచి గ్రావిటీ గురించి చదువుకుంటున్నాను కానీ గ్రావిటీ అంటే ఏటో నాకు తెలీదు అని చెప్పి సరదాగా చెప్తాడు వెంటనే తనకి ఒక ఐడియా అయితే వస్తుంది గ్రావిటీ అంటే మనం ఆల్రెడీ ఫస్ట్ డిస్కస్ చేసాం కదా గ్రావిటీ రూమ్ అని చెప్పి సో ఆ రూమ్లో గ్రావిటీ ఆన్ అనే బటన్ని ఆన్ చేస్తుంది దీని ద్వారా అక్కడ ఉన్న ఏలియన్స్ అనేవి అన్ని మనకు ఒక రూమ్లో ఉన్న ఏలియన్స్ అండ్ ఆల్సో ఈ యొక్క యాండీ అండ్ రేయన్ కూడా గాల్లో లేవడం ట్రై స్టార్ట్ చేస్తారు వెంటనే ఆ ఏలియన్స్ విడుదల చేసే ఏదైతే సో పవర్స్ ఉన్నాయో లేకపోతే ఆ యాసిడ్స్ ఉన్నాయో అవన్నిటిని కాల్చడానికి టైం అయితే ఈజీగా ఎక్కువ దొరుకుతుంది వీళ్ళకి ఆ గ్రావిటీ వల్ల వీళ్ళు సర్వైవ్ అవుతారు ఆ సీన్ మీకు చాలా బాగుంటుంది గైస్ అండ్ ఫైనల్గా వీళ్ళు ఒక పెద్ద ఎత్తైన ప్రదేశంలోకి అయితే వెళ్తారు ఆ ప్రదేశంకి వెళ్ళే క్రమంలో రేయన్ అయితే కింద పడిపోబోతుంది ఆ టైంలో రేయాన్ని కాపాడడానికి యాండీ తన దగ్గర ఉన్న గన్ను తీసుకొని ఏలియన్ అయితే చంపుతాడు అక్కడతో ఈ యొక్క సీన్ అయితే అయిపోతుంది నెక్స్ట్ సీన్లో ఆల్రెడీ హ్యూమన్ పుట్టింది కదా హ్యూమన్ ఏలియన్ పుట్టింది కదా కే నుండి ఆ ఏలియన్ వచ్చేసరికి తిన్ని చంపుతుండగా చూస్తుంది రేయన్ అండ్ యాండీ వెంటనే యాండీ కూడాను ఆ ఏలియన్తో ఫైట్ చేసి అతను దెబ్బలైతే తింటాడు నెక్స్ట్ సీన్లో రేయను ఆ ఏలియన్తో ఫైట్ చేస్తుంది ఈ ఫైట్ చేసే క్రమంలో ఏలియన్ నుంచి విడుదలయ్యే యాసిడ్ తన ఒంటి పైన పడకూడదని చెప్పి తను ఒక సూట్నైతే ధరిస్తుంది ఒక రూమ్లోకి వెళ్ళి ఆ సూట్ ఏంటంటే స్పేస్ షూట్ సో ఈ సూట్ వేసుకుంటే వాళ్ళకి ఆ ఏలియన్ నుంచి విడుదలయ్యే యాసిడ్ తన ఒంటి పైన పడకుండా అయితే ఇది పనిచేస్తుంది ఇలా ఫైనల్గా ఆ ఏలియన్ నుంచి తప్పించుకొని ఆ ఏలియన్ని ఆ స్పేస్ షిప్ నుంచి కిందకి పడేలాగా చేస్తుంది ఫైనల్గా రేయన్ మాత్రమే సర్వైవ్ అవుతుంది ఇక్కడ నెక్స్ట్ మనకి సీన్లో ఏంటంటే రేయన్ చెప్తుంది ఎవరికో మెసేజ్ పెడుతుంది ఆ మెసేజ్లో ఏం చెప్తుందంటే నేను ఈ షిప్లో ఉన్నాను ఇక్కడ నేను మాత్రమే బ్రతుకున్నాను ఎవరు లేరు అని చెప్పి హింట్ అయితే ఇస్తుంది వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అంటే భూమి అనే గ్రహంకి వెళ్తున్నారు అన్నట్టు చూపిస్తారు కాకపోతే ఇక్కడ దీనికి సీక్వెల్ వస్తుందా లేదా అనేది వాళ్ళు రివీల్ చేయలేదు కాకపోతే ఎవ ఎప్పుడైతే ఈ యాంటీ చనిపోయిన బాడీ అనేది ఒక బాక్స్లో పెట్టారు కదా ఆ బాక్స్ పక్కనే మనకు ఒక అయితే చూపిస్తారు అది ఏలియన్ సంబంధించి చూపిస్తారు అంటే దీన్ని బట్టి మనకి నెక్స్ట్ సీజన్ వచ్చే ఆప్షన్ కూడా మన అనుకుంది సో గైస్ ఇది ఓవరాల్గా మనకి ఏలియన్ మనకి రొమాన్సెస్ మూవీ యొక్క ఎక్స్ప్లెయిన్ ఇది మన ఫస్ట్ ఛానల్ అంటే మన ఛానల్లో వస్తున్న ఫస్ట్ వీడియో ఏమైనా మిస్టేక్స్ ఉంటే సో ఫర్గీవ్ చేయండి సో నెక్స్ట్ వేలో ఇంప్రూవ్ చేసుకుందాం సో మీకు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఇదే మూవీ మీరు తెలుగులో చూడాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఎంజ కిషోర్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్